ఈ మధ్యన గత నిన్న మొన్న ఒక వైసీపీ నాయకులు ఎవరు నా గురించి మాట్లాడుతూ చంద్రబాబు గారు పిఎస్ దగ్గర 2,000 కోట్లకి దొరికింది అది ఇది మాట్లాడుతూ ఉంటే నన్ను అడిగారు. నాకు దాని మీద ఎలా స్పందించాలి అంటే ఫస్ట్ నాకు వచ్చిన ఆలోచన చదవగానే ఏమనిపించిందంటే చాలా కోపం వచ్చేయాలి, మనకు ఆవేదన వచ్చేయాలి ఒక సగటు మనిషికి. కానీ సగటు మనిషే మనం నాయకులు తప్పులు చేస్తే మనం నిలదీసే శక్తి సమాజానికి ఉండాలి, ప్రజలకు ఉండాలి. కానీ 2,000 రూపాయలకి నేను నా నైతికతని నమ్మేసుకునే స్థాయికి ప్రజలు ఉన్నప్పుడు ఈ నాయకులు 2,000 కోట్లు కాదు 20,000 కోట్లు దోపిడీలు కూడా చేస్తారు. ఈ ప్రజల్లో ఉన్న సమస్య ఇది. అలాగే వైసీపీ నాయకులు చెప్పిన దాన్ని కూడా మీరు ఎప్పుడన్నా మాట్లాడితే మీరు చెప్పాల్సింది ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీ తాలూకు తప్పులను కానీ వాళ్ళు చేసిన అవినీతిని కానీ వాళ్ళు చేసిన ఇసుక మాఫియాని కానీ లేదంటే వాళ్ళు చేసిన మొత్తం వాళ్ళ జన్మభూమి కమిటీల తాలూకు ఇష్యూస్ని కానీ అవి గుండా కమిటీలను చెప్పింది కానీ 2018లో ఇక్కడ మంగళగిరిలో సభలో మనం మాట్లాడితేనే ఆ బలం మనకు రాలేదు కానీ మనం లేవనెత్తాం తెలుగుదేశం తాలూకు అవినీతిని మనం లేవనెత్తింది. అలాగే ఈ రోజున వాళ్ళ మీద కేసులు ఉంటే సంతోషంగా పూర్తి చేయండి, తెలుగుదేశం పార్టీ ఎవరు తప్పు చేస్తారో వాళ్ళని సంపూర్ణంగా శిక్షించండి, దాన్ని ఎవరిని మేము వెనకేసుకు రావట్లా. ఇది వైసీపీ నాయకులు కూడా తెలుసుకోవాలి.